ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ 7వ వ్యవస్థాపక దినం జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అనగానే మరి తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మనందరికీ కూడా సుపరిచితుడైనటువంటి వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి పోరాడడమే కాదు ఎన్నో త్యాగాలు కూడా చేసినటువంటి వారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తన యొక్క నిరసనను చివరికి తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రోజుల్లోనే బలంగా తెలంగాణ కోసం నిలబడ్డటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సో ఆచార్య జయశంకర్ గారి పేరు మీద మనం అగ్రికల్చర్ యూనివర్సిటీని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరిట ఈ హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటుకు చేసుకోవడం నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం ఇవాల బాపూజీ గారు అటు రాష్ట్రం కోసం పోరాడినరు ఇటు చేనేత రంగ సమస్యల మీద చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆ వృత్తి మీద ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూడా వారు జీవితమంతా కూడా చివరిదాకా కూడా వారి కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సో ఆ బాపూజీ గారి పేరిట ఈ యూనివర్సిటీ రావడం అనేటువంటిది అది సిద్దిపేట జిల్లాలో రావడం అనేది నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మరి ఈ రోజు హార్టికల్చర్ యూనివర్సిటీ 7వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉంది గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు మన రైతుల కోసం మన రాష్ట్ర రైతాంగం పక్షాన ఢిల్లీలో ఆయన ఈరోజు ఉండిపోవడం జరిగింది మరి వారు ఫోన్ చేసి నేను రాలేకపోతున్నాను మీరు తప్పకుండా వెళ్ళండి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి వారి విజ్ఞప్తితో ఈరోజు నేను మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మరో ముఖ్యమైన దినం ఈరోజు మన హార్టికల్చర్ యూనివర్సిటీ యొక్క వ్యవస్థాపక దినమే కాదు ఈరోజు మన దేశంలో జాతీయ రైతు దినోత్సవంగా కూడా మనం దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంటాం చరణ్ సింగ్ గారు పుట్టినటువంటి రోజు ఈరోజు దేశమంతా కూడా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటుంది కానీ దురదృష్టం ఈ దేశంలో మరి ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచించాలి వ్యాపారం అనేది ఈ రోజు దేశానికి అన్నం పెట్టేటువంటిది వ్యాపార రంగం మీదనే ఈ దేశంలో అతి ఎక్కువ మంది జీవిస్తా ఉన్నారు ప్రతిదీ వ్యాపారాత్మక ధోరణితో చూడకూడదు ప్రతి దాంట్లో కూడా లాభ నష్టాలు చూడకూడదు ఇవాల వ్యాపార రంగం అనేటువంటిది దేశానికి అన్నం పెడుతూ కోట్లాది మందికి ఉపాధిని కల్పించేటువంటి ఒక గొప్ప వృత్తి అటువంటి వ్యాపార రంగాన్ని కూడా ఈ రోజు లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ వరి ధాన్యం ఎక్కువైపోయింది ఇంకా మేము కొనము మాకు నష్టం వస్తుంది అనేటువంటి రీతిలో ఇయాల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం నిజంగా చాలా బాధాకరం ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వాలు ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం గాని బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఎవరైతే ఈ రోజు ప్రభుత్వం నుంచి చేయూత కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రభుత్వాలు వ్యాపారాత్మకంగా పనిచేయకూడదు ప్రభుత్వాలు లాభ నష్టాలు చూడకూడదు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఈ ఒక వ్యాపారంగా కానీ ఇంకో రకంగా చూడడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు ఇవాళ జాతీయ రైతు దినోత్సవం అంటేనే మరి రైతుల కోసం మనందరం కూడా డెడికేట్ కావాలి ఒకనాడు వ్యాపారం అంటే దండగా అనేటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ వ్యాపారాన్ని పండగ మార్చినారు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక రాజు మనం గుర్తు చేసుకుంటే ఒక 7 ఏళ్ల కింద తెలంగాణ ఎక్కడ ఉండేది కరువు కాటకాలు ఇదే గజ్వేల్ ప్రాంతంలో ఇదే దుబ్బాక ప్రాంతంలో ఎండాకాలం వచ్చిందంటే మా దగ్గర మంజీరా రచయితల సంఘం అని ఉండేది వాళ్ళు వెళ్ళి గంజి కేంద్రాలు పెట్టేవాళ్ళు పేదలకు అన్నం లేదు కరువు వచ్చింది ఆకలితో ప్రజలు వలసపోతున్నారు తినడానికి తిండి లేదు అని అటువంటి వారి కోసం గంజి కేంద్రాలు పెట్టినటువంటి రోజులు చూసాం ఒక 10 ఏళ్ల క్రితం అక్కడున్న తెలంగాణ ఇవాళ ఎక్కడికి పోయింది
అయ్యా మేము పండించిన పంట కొనండి అంటే మాకు వడ్లు ఎక్కువైపోయినాయి, మేము కొనమనే దశకి చేరుకున్నది. ఎక్కడి తెలంగాణని ఇలా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి తెచ్చినారు? తినడానికి తిండి గింజలు లేక గంజి కేంద్రాలు పెట్టినటువంటి ప్రాంతంలో గోదావరి నీళ్లను తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి పెట్టుబడి సహాయం అందించి రైతుకు బీమానిచ్చి ధీమానిచ్చి ఇలా స్వయం సమృద్ధిని సాధించినటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి నేను ఘనంగా చెప్పక తప్పదు. ఒకనాడు తాగడానికే నీళ్లు లేని ప్రాంతం, అటువంటిది ఇవాళ గోదావరి జలాలతో మత్తళ్ళు దుంకుతున్న చెరువులు, చెగడ్యాములు, ఎక్కడ చూసినా జలరాశులు కనబడతా ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి ఇవాళ సాధ్యమైందంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఆచార్య జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. సో మిత్రులారా, మరి ఈరోజు మనం ఒక అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మన ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. ఇవాళ కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభమై ఇంకా అంచెలంచెలుగా మన లక్ష్యాన్ని పెంచుకొని 50 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు సాగు చేసేటువంటి పరిస్థితికి రాష్ట్రం చేరుకున్నది. ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం మీద చెరువుల మరమ్మత్తు కానీ, వేలాది సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మాణం కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, కాళేశ్వరం లాంటి మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరి ఏషియా ఖండంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదు, అంత గొప్ప ప్రాజెక్టును 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నారు. ఇవాళ వ్యవసాయం ఇంత ఉత్పత్తి వస్తుందంటే ఉట్టిగానే వచ్చిందా? 7 ఏళ్ల కింద బోర్లు వేస్తే ఈ గజ్వేల్ ప్రాంతంలో కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో దుబ్బ తప్ప దుమ్ము తప్ప చుక్క నీళ్లు కూడా రాకపోతుండే. అటువంటి తెలంగాణలో ఈరోజు బోర్ల నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి, బాయిలన్నీ ఎల్లబోస్తున్నాయి. ఈ స్థితి వచ్చిందంటే నిజంగా దాని వెనుక ముఖ్యమంత్రి గారి కృషి ఉంది. ఉద్యమ కాలంలో ఆ రోజుల్లో జయశంకర్ గారు, కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మేము పక్కన ఉండి వినేవాళ్ళం, నాకు ఆ మాటలు గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లో తెలంగాణ వస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయి, పూర్వ వైభవం వస్తుంది, బావులల్లో ఊటలు పెరుగుతాయి, మన చేద బావులు కానీ వ్యవసాయ బావులు ఉబికిపోస్తాయి అంటే ఇది నిజమా అని అనుకునేవాడిని. కానీ ఇది గల కళ్ళతో చూస్తున్నాం. మన కళ్ళ ముందు కనబడతా ఉంది, ఏ గ్రామం పోయినా ఏ పల్లెకు పోయినా ఈరోజు కనబడతా ఉంది. ఇవాళ రాష్ట్రంగా రాష్ట్ర ఇప్పుడు మన ప్రభుత్వాలకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాష్ట్రాలు ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలి, స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలి, ఒక విభజన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంగా రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఇవాళ ప్రాజెక్టులు కట్టినాం, నీళ్లు ఇచ్చినాం. రైతులకు నాణ్యమైన కరెంటు కావాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది సాధ్యమా అన్నారు. స్వయంగా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారే శాసనసభలో అన్నారు, అసలు 24 గంటల కరెంటు రైతుకు సాధ్యమా అన్నారు. దాన్ని ఇలా సాధ్యము అని ఆచరణలో గత 5.5-6 సంవత్సరాలుగా చూపించింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా హార్టికల్చర్కు దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాస్తవానికి గతంలో మీరు కూరగాయలు సాగు చేయండి, పండ్ల తోటలు సాగు చేయండి, కమర్షియల్ క్రాప్స్ సాగు చేయండి అని మేము రైతులతో మాట్లాడితే ఈ అర్ధరాత్రి దొంగరాత్రి వచ్చే కరెంటుతో ఎలా సాగు చేయాలని ప్రశ్నించేవాళ్ళు. కూరగాయలకు రైతు పొలంలో ఉండి నీరు పెట్టాలి, మరి దొంగరాత్రి కరెంట్ ఇస్తే చీకట్లో పాములు గుట్టి తేళ్లు గుట్టి నీళ్లు పెట్టలేక కంపల్సరీగా రైతు వరి వైపో ఇతర పంటల వైపు వెళ్లాల్సి వచ్చింది. నిజానికి బ్రహ్మాండమైనటువంటి భూములు తెలంగాణలో, అద్భుతం బంగారం పండించేటువంటి భూములు ఉన్నాయి. ఈ భూములకు ఇంతకాలం నీరు లేకుండే, ఇంతకాలం కరెంటు లేకుండే, అందుకే రైతులు కంపల్సరీగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పండిన అద్దెకరమో ఏకరమో వరి వైపు వెళ్లాల్సి వచ్చింది. కానీ వాళ్ళ పెట్టుబడి సహాయం కూడా వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మొన్న ఈ మధ్య ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాలు వెలువరించడం జరిగింది. వ్యవసాయం మీద బడ్జెట్లో 13.5% ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అతి ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అపార్ట్ ఫ్రమ్ పవర్ అండ్ వాటర్. నేను చెప్తున్నది ఒక వ్యవసాయం మీదనే, రైతు బంధు, రైతు బీమా, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యూనివర్సిటీలు, ఇది
అచ్చంగా వ్యాపారం మీద ఖర్చు పెడుతున్నటువంటి బడ్జెటే 13.5%. పైగా రైతులకు ఉచిత విద్యుత్ మీద పెడుతున్న ఖర్చు ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. నాకు తెలిసి భారతదేశంలో రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాల తెలంగాణ రాష్ట్రం. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 10,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ మీద ఈ దేశంలో ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం ఇవాల తెలంగాణ రాష్ట్రం. అటు విద్యుత్ రంగం మీద, ఇటు సాగునీటి రంగం మీద, రైతు బంధు రైతు భీమా లాంటి పథకాల మీద 1,000 కోట్ల రూపాయలు ఇవాల బడ్జెట్లో ఖర్చు పెడుతున్నాం.